ఫైనల్స్ యొక్క జాతకాలు బయటికి తీస్తే ఎవ్వరికి జీతాలు సరిగ్గా ఇవ్వరు. దిస్ ఈజ్ ట్రూ, ట్రూ, నిజం ఇది. ఎంత కట్టు బానిసలుగా చూస్తారో జీతాలు ఇవ్వనటువంటి ఛానల్స్ వాళ్ళు కూడా దేశం మీద దాడి చేసినట్టుగా ప్రతి వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడడం అనేది మా హక్కుగా భావించి భయపెట్టి లొంగ తీసుకొని లేనివి కల్పించి వార్తలు రాసి హింసించేటటువంటి విధానం ఇవాళ మీడియాలో ఉండటం మేము తల వంచుకోవటం కాదు. వాళ్ళ తల వంచి ఖచ్చితంగా మీలాంటి మహిళలకు అలాగే సామాజికమైనటువంటి అనేక సమస్యల్లో ఉన్న వాళ్ళ కోసం మనం నిలబడాలి అన్నది ఒక ఉద్దేశం. అందుకే మిమ్మల్ని నమ్ముకుంటున్నా, మీతోనే ప్రారంభించాలనుకుంటున్నా. అరుణ, మీరు కూడా చేస్తున్నటువంటి పోరాటాన్ని గమనించే దీనికి నాంది పలకాలంటున్నా. అలాగే ఈ ట్రోలింగ్స్ ఆపటం అనేది ఎలా, ఏం చేస్తే ఆపగలం, మరి ఎలాంటి పోరాటం చేయాలి అన్నది ప్రారంభిద్దాం. అరుణ, మీరే చెప్పాలమ్మా. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి మీకు నమస్కారం సార్. ఇప్పటి వరకు ట్రోలింగ్స్ వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి, ఎంతమందో కెరీర్ పోయింది. ధైర్యం చేసి బయటకు వచ్చి అడుగు వేయాలనుకున్నా కూడా నొప్పించుకొని చుట్టూ ఉన్న మానవ సమాజంతో పోరాడుతున్నప్పటికీ కూడా మీ మీడియా సమాజం చేస్తున్నటువంటి రాక్షస క్రీడలకి భరించలేక బలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు ఎందుకు ఏ న్యూస్ వేస్తారో చివర అంట, అలాగే బ్లర్ వేసి ఈ హీరో ఈ హీరోయిన్ బ్లర్ పెట్ట, హీరో ఎవరా హీరోయిన్ ఎవరో చెప్పరు. అలాగే ఈ పొలిటీషియన్, ఈ మహిళా పొలిటీషియన్ బ్లర్లు పెట్టి వేసేసి వాళ్ళ కుటుంబాల్లోకి, ఆ పడక గదుల్లోకి, అవసరమైతే బాత్రూముల్లో కూడా తొంగి చూసే పరిస్థితి వాళ్ళ జర్నలిజంలో వచ్చింది. అది ఎస్పెషల్లీ రెండు తెలుగు రాష్ట్రాలకు తారాస్థాయికి వెళ్ళింది అంటే ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గా పాలిటిక్స్ పరంగా కూడా వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి వివిధ రకాలుగా విమర్శిస్తూ దాని మీద రిపీట్లు పెడుతూ ప్రజలకు అవసరం లేని వార్తని పదే 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 వండిందే వండి వండిందే వండి వడ్డిస్తూ ఉండి ప్రజలు కూడా ఒక్కొక్క టైంలో ఒక మాకు ఇదే అవసరం కావాలా, ఒక ఇదే మేము పరిగణలోకి తీసుకోవాలి కామాలా, దీన్నే ప్రామాణికంగా తీసుకోవాలి కామాలా, ఇప్పుడు ఈ ప్రమాణాలను బేస్ చేసుకుని మేము రాజకీయాల్లో పలానా వ్యక్తిని అభిమానించాలి కాబోలు, పలానా వ్యక్తికి ఓటేయాలి కాబోలు అనేటువంటి దుస్థితి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చిన్న స్థాయి వ్యక్తులను పర్సనల్ గా కూడా దూషించే సిచ్యువేషన్స్ వచ్చినాయి. అట్లాగే మహిళా నాయకురాళ్ళు కూడా కింది స్థాయి నుంచి పైకి వచ్చేటప్పుడు చాలా స్థాయిలో ఇప్పుడు కులం పెద్దగా అంటే మీడియా అనేది జర్నలిజం వదిలేసి ఫేవరిజం తీసుకుంది. ఏదో ఒక పార్టీకి ఒక మీడియా ఛానల్ ఫేవరబుల్, ఆ మీడియా ఛానల్లో ఆపోజిట్ పార్టీ మంచైనా సరే దుమ్మెత్తిపోయాలి, వాళ్ళు ఫేవర్ చేస్తున్నటువంటి పార్టీలో ఎంత వెధవులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి దండేసి వీళ్లే దేవుళ్ళు అన్నట్లుగా భజన చేయాలి. ఇట్లాంటి కాన్సెప్ట్ వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమాజంలో కూడా మనుషులకు అవసరం లేని విధానాలని ఇంజెక్ట్ చేస్తున్నారు. మైండ్ లో ఆలోచన విధానం పూర్తిగా మార్చేసి ఒకళ్ళు ఎవరన్నా ఒక మిస్టేక్ చేసి దొరికారు అంటే, సపోజ్ దొరకడం అంటే వీళ్ళ పెద్ద నక్సల్స్ ని పట్టుకున్నట్లుగా అట్లాంటి సిల్లి విషయాలు స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నామని చెప్పేసి ఒక లైన్ వేసుకుంటారు. పలానా టీవీ స్పెషల్ గా చేసిన స్టింగ్ ఆపరేషన్ లో పట్టుబడిన పలానా వాళ్ళు అని చెప్పేసి పోనీ, ఈ స్టింగ్ ఆపరేషన్ చేసిన వాడే ఏమన్నా శ్రీరామచంద్రుడా, ఆ స్టింగ్ ఆపరేషన్ చేయడానికి మూతి కూడా మైకి పెట్టడానికి వచ్చిన మహిళ ఏమన్నా సీతామహాసాధ్యునా, ఇట్లాంటి అవసరం లేని విషయాలను కూడా తీసుకొచ్చి ప్రజల్లో వృత్తి, అసలు పక్కింటి వాళ్ళలో పర్సనల్ విషయాలు ఏంటో మా ఇంటికి అక్కర్లేనప్పుడు అంత పెద్ద మీడియా ఛానల్ నడుపుతూ సమాజం ఎన్ని సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడాల్సింది పోయి, సమాజంలో ఇంత అణచివేత జరుగుతుంటే వాటి గురించి ప్రశ్నించాల్సింది పోయి, సామాన్యుడి పక్కన మాట్లాడాల్సింది పోయి, అదన్నీ వదిలేసి ఇవాళ మీడియా అనేది ఒక రాచలీలకి ఇంకా ఈ టీవీ డిబేట్ లో చెప్పకూడదు అట్లాంటి పనులకు అలవాటు పడిపోయి ఈ రకంగా మాట్లాడు అందరినీ నేను అన్ను, అన్ని ఛానల్స్ అని కూడా నేను అన్ను. బట్ ఇక్కడ సమస్య ఏంటి అంటే ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా రాయడం, ఎవరు ఆపోజిట్ లో ఉంటే వాళ్ళని డిగ్రేడ్ చేయాలని ప్రయత్నించడం, ఇలాంటి ఎన్నో అంశాలు ఇవాళ మీడియాలో వచ్చేసాయి. ఇవాళ రాష్ట్ర రాజకీయాలను కూడా ఓటర్ కాదు నాయకులు కాదు మీడియా సంస్థలే ఏదో విధంగా మసిగూసి మారడికాయ చేసే విధంగా మార్చే పరిస్థితికి రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించే స్థాయికి వాళ్ళ మీడియా వచ్చింది. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. రీసెంట్ గా మీరు చూసినట్టయితే ఒక పాప ఎవరో రేకుల షెడ్డు మీద నుంచి జారిపోయి పడిపోతే తల్లి నిర్లక్ష్యం అని చెప్పేసి ఆమెను మీడియా ఛానళ్లలో ఏకేరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు, అంతా చేసి ఆ అమ్మాయి ఆ అవమానం తీసుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వాళ్ళ పాపకి మీడియా ఛానల్స్ అని న్యూస్ చేసిన మీడియా ఛానల్స్ అంతా ఆ పాపకు తల్లిని తెచ్చిస్తారా? సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన వాళ్ళంతా ఆ పాప బాధ్యతలను ఆ తల్లి కన్నా మిక్కిలిగా చూసుకోగలుగుతారా? అలాగే రీసెంట్ ఇంకో విషయం చూసాము, పవిత్ర జయరామ్ అనే ఆవిడ యాక్సిడెంట్ లో చనిపోతే తను ఒక వ్యక్తితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది, అతను ఆల్రెడీ మ్యారీడ్.
ఇప్పుడు ఒక మహిళ తన ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉంది, తన కో యాక్టర్ తో అఫైర్ లో రిలేషన్ లో ఉంది, దానికి సంబంధించి చనిపోయిన వార్త ఇవి, చనిపోయిన దానికి సంబంధించినటువంటి కారణాన్ని ఇవి, దాని వెనకాల ఉన్న కారణాన్ని కూడా ఇవి తప్పులేదు, కానీ అసలు లేనివన్నీ ఊహించి చుట్టి 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 ఎక్కడ మీడియా మీడియా మీరు ప్రసారం చేసే ఛానల్ వాళ్ళకి ఎవరు అట్లాంటివి ఏమి లేవా అండి? ఎవరన్నా శ్రీరామచంద్రులు ఏమైనా ఉన్నారు? ఇప్పుడు కూడా కలియుగంలో చాలా వరకు నాకు తెలిసినంత వరకు ఎంత దారుణం చేశారండి అట్లాంటివి. అది అసలు సంబంధం లేని విషయాన్ని పెద్ద పెద్ద ఛానల్స్ వారం రోజుల పాటు వాళ్ళ అఫైర్ల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ప్రసారం చేశారు. పోనీ చనిపోయి పవిత్ర జయరామ్ చనిపోయింది, నువ్వు న్యూస్ వేసావు, ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కెరీర్ ఏమో, వాళ్ళు వాళ్ళ అమ్మ మీద పెంచుకున్న గ్రడ్జ్ ఆ పిల్లల మీదకి వెళ్తే ఆ పిల్లలకి సొసైటీలో రక్షణ ఏంటి? అలాగే అతను చనిపోయాడు, ఆవిడతో రిలేషన్ ఉన్న అతను కూడా చనిపోయాడు, అతని గురించి వేసేసారు, అతని గురించి వేసేటప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఆయన అతని భార్యని ఆ పిల్లల్ని ఆదుకునేది ఎవరు? న్యూస్ వేయడం వరకు, వాళ్ళని డామేజ్ చేయడం వరకు, వాళ్ళ సమాజంలో తేట తెల్ల మొత్తం అంతా ఏమి అసలు కొంచెం కూడా సీక్రెట్ అనేది లేకుండా మొత్తం ఉప్పు తీసి బజార్లో నిలబెట్టడం వరకు మీడియా బాధ్యత. తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఎక్కడన్నా ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పు జరిగింది 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 అని వేస్తారు, అయిపోయింది అక్కడ తగ్గ రెండు మూడు రోజులు వీళ్ళకి వీళ్ళకి టీఆర్పీ వచ్చింది, ఎంతో కొంత సంపాదించుకుంటారు, అయిపోయింది నెక్స్ట్. దానికి పరిష్కారం ఏంటి? ఏ మీడియా ఛానల్ అయినా సమస్యను ఎలివేట్ చేస్తుంది, లేని సమస్యను కూడా సృష్టించి చూపిస్తుంది, కానీ పరిష్కారం ఏంటి? ఏదైనా క్వశ్చన్ చేసాం అనుకోండి, సపోజ్ క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద ఆపరేషన్ చేస్తారు, స్టింగ్ ఆపరేషన్, మళ్ళీ లేనిది కూడా వాళ్ళని తప్పు అని ప్రూవ్ చేసేలాగా. ఇట్లాంటి సందర్భాలు ఎన్నో సామాన్య గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, ఎవరైనా తప్పు జరుగుతుందని క్వశ్చన్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళని తప్పు అని ప్రశ్నించిన వాళ్ళని బ్లేమ్ చేయడానికి మీడియా సంస్థలు దిగుతాయండి. ఇట్లా నాకు తెలిసిన చాలా జరిగాయి. వీటన్నింటి మీద మార్పు రావాలి అంటే మీడియా సంస్థలు ఉన్నటువంటి చట్టాలు కఠినం అవ్వాలి ఫస్ట్, రెండోది ఆ చట్టాలు చేసిన వాళ్ళు అమలు చేయాలి ఫస్ట్. చట్టం కఠినం అవ్వగానే సాధ్యం కాదు, దాన్ని అమల్లోకి తీసుకురావాలి. అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు తలగ్గకుండా దాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థలో పటిష్టత అనేది పెరగాలి. ఇవన్నీ జరగనంత వరకు ఇదిగోండి ఇట్లా సినిమా హీరోయిన్ల జీవితాలే, సినిమా హీరోల జీవితాలు, సినిమా హీరోయిన్ల జీవితాలు, పడగదిలో జరిగినటువంటి పర్సనల్ పనులు ఇవే రాష్ట్ర ప్రజలకు అవసరం అన్నట్లుగా మీడియా చూపిస్తూ ఉండేది మేము చూడాల్సి వస్తుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇదే వ్యాపారం అయిపోయింది, ఆ వ్యాపారానికి ముసుగేసుకుంటున్నారేమని జర్నలిజం అని. జర్నలిజంలో ఇది భాగం అన్నట్టుగా జనం మీద దాడి చేస్తున్నారు, ప్రశ్నిస్తే మరింత రెచ్చిపోతున్నారు. దీనికి చట్టమా లేకపోతే నైతికత, లేదా మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఒక ప్రజా సంఘంలానా వీళ్ళని ఆపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు దాని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలన్నది నా భావన. దీని మీద ఇప్పుడు ఈ విషయం గురించి మేము మాట్లాడడం కదండి, రేపొద్దున మా మీద స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ చిన్న చిన్న ఛానల్స్ అయినా సరే మా మీడియా వాళ్ళని అంటారా అని చెప్పేసి, అంటే మమ్మల్ని పాయింట్ అవుట్ చేసుకుని పోతాం పెట్టి ఎదురు చూస్తుంటే అనమాట, ఎక్కడ దొరుకుతారా ఏం చెయ్యాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తే చేసిన మిస్టేక్ సరిదిద్దుకునే వాళ్ళు ఈ రోజుల్లో లేరు. ఫస్ట్ మనం చూసి గమనించుకోవాలి ఉంటుంది, ఇంకోసారి జరగకుండా కనీసం జాగ్రత్త తీసుకునే వాళ్ళు కూడా లేరు. మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా, మేము ఎంత చూస్తాం అనేటువంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇవాళ. కానీ మీ మీ ముగ్గురికి ఆ ధైర్యం ఉందని మీ ముగ్గురిని పిలిచా, మీ మీద అలాంటి ప్రయత్నం జరిగితే మాత్రం మీ నాయకుడు చెప్తాడే తాట తీద్దామని తీసి చూయిద్దాం. చట్టం ఉన్నది అన్నటువంటి ఒక నమ్మకం మనకుంది, దాన్ని గౌరవిస్తాం. ఇలాంటి నేరస్తులను క్షమించి ఉపేక్షించే పరిస్థితి లేదని తెలియజేస్తాం. దాంతోపాటు ఏం చేయాలి, ఎలాంటి ప్రయత్నం చేయాలి అని ప్రజా సంఘాలందరినీ కలుపుకొని ప్రజల కోసం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం నిలబడకపోతే ఇంతకంటే బాధ్యత లేని విషయం మరొకటి ఉండదు అని. కారణం ఏంటి, అత్యంత బాధితులు ఎవరు అని అంటే మహిళలు. వాళ్ళు పొలిటీషియన్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, హూఎవర్ మేబీ. చాలా తేలికైపోయింది. ఒక్క ప్రశ్న వేస్తా నేను, 100,000 రూపాయలు తీసుకొని మీ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ప్రమోట్ చేస్తే అది వ్యాపారం అవుతుందా, మీడియా జర్నలిజం అవుతుందా? ఇట్స్ ఎ వెరీ కామన్ సెన్స్ పాయింట్, సింపుల్ పాయింట్, తెలియని వాళ్ళు ఎవరు? అలాగే ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చి, ఒక హత్య చేసిన వాడిని తీసుకొచ్చి 200,000 తీసేసుకొని, ఇదిగోండి ఈ నంబర్కి మీరు ఫోన్ చేయండి, వీళ్ళతో ఇంటర్వ్యూ చేయించుకోండి, మాకు 200,000 ఇవ్వండి అని అంటే వాట్ టు సే? 200,000, 300,000 అనేది సెకండరీ, బట్ డబ్బు ఇవ్వండి మిమ్మల్ని ప్రమోట్ చేస్తామని అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. మా మీద వార్తలు రాసేంత ధైర్యమా మీకు? 100,000 వీడియోలు రిలీజ్ చేస్తాం ఈ పొలిటికల్ లీడర్స్ మీద అని ఛాలెంజ్ చేస్తున్నారు. చాలా విచిత్రం కదా, దొంగలు పోలీసులు డ్రెస్సుల్లో తిరుగుతున్నారు లాయర్ గారు, అది పైగా మీడియా మసుకు. యా ప్రసూన్ గారు, చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత మీ దగ్గర నుంచే సమాచారం, సూచన, అలాగే